హాయ్ గాయస్ నేను మీ రాజేంద్ర ప్రసాద్ హనుమాన్ జయంతి సందర్భంగా ఈ పండగ మనకు ఎలా వచ్చిందో ఈరోజు మనం తెలుసుకుందాం హనుమాన్ జయంతి అనేది హిందూ దేవతలు మరియు రామాయణం యొక్క కథానాయకులలో ఒకరైన హనుమంతుని పుట్టుకను జరుపుకునే హిందూ పండగే ఈ హనుమాన్ జయంతి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి అప్పుడే ఈ కథలో ఉన్న సారాంశం పూర్తిగా మీకు అర్థమవుతుంది ఈ హనుమాన్ జయంతి పండగను ఒక్కో ప్రాంతం వారు ఒకో తేదీలలో జరుపుకుంటారు తెలుగు తేదీల ప్రకారం ఏప్రిల్ ఇరవై మూడున మరియు కన్నడ తేదీ ప్రకారం జూన్ ఒకటిన తమిళుల తేదీ ప్రకారం డిసెంబర్ పన్నెండున మరియు మలయాళీ తేదీ ప్రకారం డిసెంబర్ ముప్పైన జరుపుకుంటారు ఇక టాపిక్లోకి వెళ్తే అంజనా కుమారుడైన హనుమంతుని జననం గురించి అనేక పురాణాలున్నాయి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం స్వర్గలోకములో ఇంద్రుని దగ్గర ఎందరో అందమైన అప్సరసలు ఉన్నారు వారందరిలో మిక్కిలి అందముగా పుంజికస్థల అనే ఒక అప్సరస ఉండేది ఒకరోజు తన చంచల స్వభావం వల్ల ఒక ఋషిని వేలాకోలం ఆడింది అందుకు ఆగ్రహించిన ఋషి నీవు కోతి మాదిరి చంచలముగా వ్యవహరిస్తున్నావు గనుక భూలోకంలో కోతిగా మారెదవు అని శపిస్తాడు అప్పుడు పుంజికస్థల నా అపరాధాన్ని మన్నించమని ఆ ఋషి కాళ్ళ మీద పడి వేడుకుంటుంది దానికి ఋషి శాంతించి చింతించకు తల్లి నీవు కోతి రూపంలో ఉన్నా నీవు కోరుకున్నప్పుడు మానవ రూపంలో మారే శక్తి కూడా ఉంటుందని చెబుతాడు ఇక ఆ శాపం వల్ల అంజనాదేవిగా సుమేరు పర్వత గుహలో ఒక వానరిగా జన్మించింది ఆమె బృహస్పతి కుమారుడైన కేసరిని వివాహం చేసుకుంటుంది అంజనా మరియు కేసరి వాయుదేవుణ్ణి సంతానాన్ని ప్రసాదించమని తీవ్రమైన ప్రార్థన చేస్తారు తరువాత అంజనాదేవి వాయుదేవుడిని పూజిస్తున్నప్పుడు అయోధ్యరాజు దశరథుడు సంతానం కోసం ఉత్తరకామిష్టి యజ్ఞం చేస్తున్నాడని తెలుస్తుంది ఆ యజ్ఞం వల్ల అగ్నిదేవుడు ప్రత్యక్షమై పాయసం ఇస్తాడు ఆ పాయసాన్ని దశరథ మహారాజు తన ముగ్గురు భార్యలకు అందజేస్తాడు ఆ పాయసాన్ని తాగడం వల్ల రాముడు లక్ష్మణుడు భరత శత్రజ్ఞులు జన్మించడానికి దారితీసింది మరియు ఆ పాయసం యొక్క కొంత భాగాన్ని గాలితో లాక్కుని వెళ్తూ అంజనాదేవి తన పూజలో నిమగ్నమై ఉన్న ప్రాంతంలో వదిలేస్తుంది ఆ పాయసం అంజనాదేవి చాచిన చేతుల్లో పడుతుంది అది ఆమె దానిని స్వీకరిస్తుంది ఫలితంగా ఆమెకు హనుమంతుడు జన్మిస్తాడు ఆంజనేయుడు పదహారవ శతాబ్దంలో జన్మించాడని నమ్ముతారు హనుమంతుడు శివుని పదకొండవ అవతారంగా భావిస్తారు అలా హనుమంతుడు జన్మించినందువల్ల ఈ హనుమాన్ జయంతిని ప్రజలంతా పెద్ద పండగలా జరుపుకుంటారు ఈ హనుమాన్ జయంతి అనేది ప్రతి సంవత్సరం చైత్రమాసంలో పౌర్ణమి రోజు జరుపుకుంటారు పంచాంగం ప్రకారం పూర్ణిమ తిథి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై మూడున తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఇరవై నాలుగవ తేదీన ఉదయం ఐదు గంటల పద్దెనిమిది నిమిషములకు ముగుస్తుంది హనుమాన్ పూజకు ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల వరకు రాత్రి ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు అనుకూలం హనుమాన్ జయంతి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై మూడు నాడు కొత్త నక్షత్రం రాత్రి పది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఇది ముగిసిన వెంటనే స్వాతి నక్షత్రం ప్రారంభమవుతుంది హనుమాన్ జయంతి రోజున చంద్రుడు కన్యా రాశిలో సూర్యుడు మేషరాశిలో ఉంటాడు మరి హనుమాన్ జయంతిని ఎందుకు ఎలా జరుపుకుంటారో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కానీ మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని టచ్ చేసి అందులో ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి మీరు చేసే సపోర్ట్ వల్ల మరెన్నో కొత్త విషయాలను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియోను అప్లోడ్ చేసినా అది నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది జై శ్రీరామ్ జై జై శ్రీరామ్